మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. సో వన్కి మనము చాలా ప్రాముఖ్యత ఇచ్చాము, తప్పులేదు. కానీ వన్ ఎప్పుడు ప్రాముఖ్యత కలిగి ఉంటుంది అంటే మీ పేర్లో ఉన్న అక్షరాలలో మ్యాక్సిమం లెటర్ స్ట్రైట్ ఫార్వర్డ్ వన్లో ఉన్నప్పుడు. సో ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న అక్షరాలు ఏమిటో నాకు ఒక్కసారి మీరు చెప్పండి. ఏలో వర్టికల్ ఉంటుంది, బీలో స్ట్రైట్ ఉంటుంది వన్, అర్థమైంది కదండి. బీ వాల్యూ ఏంటండి అని తెల్లమొహం వేయద్దండి. నేను చెప్తున్నది కన్స్ట్రక్షన్. సో బీలో వన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, సిలో వన్కి ఛాన్సే లేదు, డీలో స్ట్రైట్గా ఉంటుంది, ఈలో కూడా స్ట్రైట్ ఉంటుంది, ఎఫ్లో కూడా స్ట్రైట్ ఉంటుంది. కన్స్ట్రక్షన్లో ఫస్ట్ స్ట్రైట్ వచ్చేదే వన్ మీకు, ఎఫ్లో కూడా. జీలో రెండు వన్నులు ఉంటాయి కానీ అవి స్ట్రైట్గా కిందది మాత్రమే ఉంటుంది. జీలో కూడా ఒక వన్ ఉంటుందండి. హెచ్లో అయితే రెండు గీతలు వన్ వచ్చేస్తుంది. ఐలో ఏమిటండి, ఐలో మొత్తం కవర్ అయిపోయిందండి. ఆ మధ్యలో ఉన్న ఒక్క పార్ట్ తప్ప మిగతా అంతా కవర్ అయింది. జేలో కూడా మీకు పెద్దగా స్ట్రైట్ రాదు, తర్వాత కేలో వస్తుంది, ఎల్లో కూడా వస్తుంది, ఎంలో బ్రహ్మాండంగా వస్తుంది, ఎన్లో వస్తుంది, ఓలో లేదు, పీకి వస్తుంది కదండి, క్యూలో లేదు, ఆర్కి వస్తుంది, ఎస్లో వన్నే లేదు, ఎస్లో వన్నే లేదు. కానీ విశేషం ఏంటంటే ఎస్కి వాల్యూ వన్ ఇచ్చారు ఎందులో, పైథాగరస్ సిస్టంలో. సో జియోమెట్రికల్గా రేఖాగణితంలో మనం చూసినప్పుడు ఎస్కి వన్ వాల్యూ ఎక్కడన్నా మీకు కనపడిందా? వదిలేద్దామండి. ఎస్ తర్వాత పీలో ఉంటుంది వన్, క్యూలో లేదు, ఆర్లో ఉంటుంది, ఎస్లో లేదు, టీలో కిందది ఎస్ ఉంటుంది, యూలో రెండు వన్లు ఉంటాయి, వీలో మాత్రం వర్టికల్గా ఉంటుంది కానీ స్ట్రైట్గా ఉండదు. యు వి డబల్యూ ప్రసక్తే లేదు, ఎక్స్ లేదు, వై లేదు, జెడ్ కూడా లేదు. అంటే ఏంటండి మీకు, ఆర్ తర్వాత ఎస్ అక్షరంలో కూడా లేదు, టీ అక్షరంలో ఉంది, యూలో ఉంది, వీలో లేదు. వి డబల్యూ ఎక్స్ వై జెడ్ వీటిలో వన్ లేదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఎక్స్కి వైకి జెడ్కి డబ్ల్యూకి వన్ వాల్యూ ఇవ్వలేము. కన్స్ట్రక్షన్ ఆఫ్ లెటర్స్ని తీసుకుని మనము ఎలాగో లెటర్కి ఒక నెంబర్ ఇస్తాం కాబట్టి, మీకు అర్థమైందండి, ఎలాగో ఒకటి ఇస్తాం. ఇటువంటప్పుడు వీలో కూడా రెండు వన్లు ఉన్నాయండి వర్టికల్గా, టీలో కూడా వన్ ఉంది, కింద నుంచి పైకి వేస్తే అంటే కింద ఫార్మేషన్లో వన్ వచ్చినట్టు. ఇలాగ కింద ఫార్మేషన్లో వన్ వచ్చిన లెటర్స్ మన పేరులో ఉంటే ఏమిటి? మనం గొప్పవాళ్ళమే కానీ మన చుట్టూ జలసి ఉన్న పీపుల్ ఉంటారండి. మనం గొప్పవాళ్ళమే కానీ మనల్ని ప్రతి ప్రయత్నాన్ని కూడా బ్యాక్ స్టాప్ చేసే వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. ఎప్పుడు మీకు వన్ అనేది టీలో ఇలా వేస్తాం కదండి, టీలో జనరల్గా నేను కింద నుంచి పైకి అక్షరాలు రాయమంటాను కాబట్టి కింద నుంచి పైకి రాసినప్పుడు ఈ వన్ ఇలాగ మెన్షన్ అయినప్పుడు కింద స్థానంలో ఉన్న వన్ అంటారు. లెక్కల్లో కూడా కింద స్థానంలో వన్ వచ్చింది అనుకోండి, మనం గొప్పవాళ్ళమే కానీ మన చుట్టూ జలసి ఉన్న పీపుల్, బ్యాక్ స్టాప్ చేసే పీపుల్, మన గురించి తెలుసుకుని మన గురించి ఏమంటారు దాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. సో వన్కి సంబంధించిన వాళ్ళు ఇటువంటి వాళ్ళని దూరం పెట్టుకుంటే మీ వన్ కింద స్థాయిలో ఉన్నా సరే మీకు మీ చుట్టుపక్కల వాళ్ళతోటి ఇబ్బంది కలగదండి. కట్ చేయడం నేర్చుకోండి, ఎలా ఉంటే మీకు బాగుంటుందో నేర్చుకోండి. సొసైటీ కోసమే మనం బాగుండాల్సిన అవసరం లేదండి. మనం బాగుంటే మనలాంటి 10 మంది కలిస్తేనే సొసైటీ కాబట్టి మనం బాగుండటం చూడాలి అంటే కనుక మనకి డౌన్ సైడ్లో వన్ ఉంటే మనం ఫాలో అవ్వాల్సిన రెమెడీ ఏమిటండి? మన చుట్టూ మన గురించి జలసీ పడే పీపుల్ని పట్టించుకోవద్దు, వాళ్ళకి దూరంగా ఉండండి. అలాగే మనం ఏదో ఒకటి చేసుకుంటాం, మనకి సబ్ఆర్డినేట్సో లేకపోతే హెల్ప్ చేసేవాళ్ళో హెల్పర్సో ఉంటారు. సో వాళ్ళు కూడా కొంత బ్యాక్ స్టాబింగ్కి అలవాటు పడతారండి. అవి రెండు మీరు కంట్రోల్ చేస్తే మీ వన్ కింద పొజిషన్లో ఉన్నా సరే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.